నమస్తే రఘు గారు. రఘు గారు, పిల్లల విషయానికి వచ్చేసరికి కొన్ని కొన్ని సందర్భాల్లో స్కూల్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. అంటే ట్రాన్స్ఫర్ అయితే ఓకే, లేకపోయినా కూడా కొంతమంది పేరెంట్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ బాగాలేదనో లేదా చిన్న చిన్న గొడవల కారణంగాను రీజన్ ఏదైనా కావచ్చు 2 ఇయర్స్కి ఒకసారి చేంజ్ అయిపోతూ ఉంటారు. సో పిల్లలు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళి అడ్జస్ట్ అవ్వాలంటే చాలా టైం తీసేసుకుంటుంది. ఎక్కువ టైం స్కూల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళ మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందంటారా? ఇది కొంతమంది పిల్లల్ని ఒక దేశం నుంచి ఇంకో దేశం కూడా షిఫ్ట్ చేస్తున్నారన్నమాట ఈ జాబ్స్ వల్ల. చైనాలో ఒక 2 ఇయర్స్ ఉండొచ్చి, మళ్ళీ ఇండియా వచ్చి, ఇక్కడి నుంచి మళ్ళీ అమెరికా, అమెరికా నుంచి సింగపూర్, ఇలా మారుస్తుంటారు కొంతమంది. లేదంటే కొంతకాలం అక్కడ నుంచి మళ్ళీ అమ్మమ్మ దగ్గర పంపించేసి ఇక్కడ పెట్టడం. అలాగే విత్ ఇన్ ఇండియా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏమవుతుందంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. కొన్నాళ్ళు గుజరాత్లోను, కొన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్లోను, ఇంకో ఇప్పుడు రాజస్థాన్లోను, బెంగాల్లోను, అట్లా మారుస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి ఏంటంటే ఆ కేంద్రీయ విద్యాలయాలు ఉంటాయి, సెంట్రల్ సిలబస్ ఉంటుంది, సిలబస్ వరకు ప్రాబ్లం ఉండదు. అలాగే విత్ ఇన్ ద సిటీలో కూడా ఉండే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ స్కూల్ బాగలేదని ఆ స్కూల్కి, ఆ స్కూల్లో టీచర్ మంచిగా చెప్పట్లేదు ఇంకో స్కూల్కి, అట్లా స్కూల్స్ మార్చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు కూడా మారిపోతుంటారు చిన్న చిన్న జాబ్స్ కోసమో దానికోసమో. 2 రోజులేమో అమ్మగారి ఇంటి దగ్గర 2 సంవత్సరాలు పెడతారు, ఆ తర్వాత వచ్చేసి ఇంకో వీళ్ళ దగ్గర తీసుకుంటారు, మాట వినట్లేదని ఇంకొక దగ్గర హాస్టల్లో ఇస్తుంటారు. ఇలా రకరకాలుగా స్కూల్స్ని చేంజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే చిన్నపిల్లల లైఫ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ మదర్, మదర్ మాత్రమే వాళ్ళ ప్రపంచం. తర్వాత ఫాదర్కి వస్తుంది, ఫాదర్ నుంచి గ్రాండ్ పేరెంట్స్, ఆ ఫ్యామిలీ, ఫ్యామిలీ తర్వాత స్కూల్ ఎన్వైర్మెంట్. స్కూల్ మాత్రమే వాళ్ళ ప్రపంచం, మిగతాదంతా తెలియదు వాళ్ళకి. సో ఈ ప్రపంచం, ఒక ప్రపంచం నుంచి ఇంకో ప్రపంచంలోకి షిఫ్ట్ అయిపోతే అక్కడ వెంటనే కొత్త ప్రపంచంలో కొత్త కొత్త అన్నీ వీళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పుడు ఊహ తెలియనప్పుడు కొంచెం మదర్ దగ్గర ఒక 4 రోజులు ఉండి ఇంకో మదర్ దగ్గరికి ఎవరికైనా అడాప్షన్కి ఇచ్చేసారనుకోండి, వాళ్ళ చాలా సపరేషన్ యాంగ్జైటీ ఉంటుంది, నెగిటివ్ యాంగ్జైటీ డెవలప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రపంచం మారిపోయింది. సో అట్లాగే ఏమవుతుందంటే ఈ స్కూల్, ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి మార్చేది, పర్టికులర్గా ఈ ప్రైమరీ లెవెల్ అనమాట. ప్రైమరీ, ప్రీ ప్రైమరీ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, ప్లే స్కూల్లో ఒకటి వేస్తారు, మళ్ళీ ప్రీ ప్రైమరీ, ఎల్కేజీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇవి వేస్తారు. తర్వాత వచ్చేసి ఫస్ట్ క్లాస్ వస్తే ఇంకో స్కూల్కి షిఫ్ట్ చేస్తారు. అంటే ఇది గ్రేడ్ పెరిగింది, అది మనకు ఆ పిల్లవాడికి ఇక్కడ నుంచి ఇంకో ఎన్వైర్న్మెంట్కి వెళ్లాల్సి వచ్చింది, కొత్త వాళ్ళని చూడాల్సి వచ్చింది, కొత్త టీచర్స్, కొత్త క్లాస్మేట్స్, కొత్త ఎన్వైర్న్మెంట్, కొత్త గోడలు అన్నీ ఉంటాయి. దీంతో వాళ్ళు కొంత భయపడే అవకాశం ఉంటుంది, భయపడి వాళ్ళకి వాళ్ళు కొంచెం మిస్ట్రెస్ డెవలప్ అవుతుంది. సో కొంచెం వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతుంది. సో ఆ తర్వాత కూడా ఏం చేస్తారంటే ఈ ప్రైమరీలో ఫస్ట్ సెకండ్ క్లాస్లో అయిపోయిన తర్వాత ఇది బాగోలేదు, మనం ఇంకో దానికి ట్రై చేద్దాం అని చెప్పేసి వాళ్ళు సెంట్రల్ సిలబస్లోకి వెళ్ళిపోవటం, సెంట్రల్ సిలబస్ నుంచి స్టేట్ సిలబస్ రావటం, ఈ స్కూల్ ఆ స్కూల్, లేకపోతే ఈ స్కూల్లోనేమో ఇట్లా గ్రౌండ్ లేదని ఇంకో దగ్గర తీసుకెళ్తారు, ఇంకో దగ్గర గ్రౌండ్ ఉందని, లేకపోతే ఇంకో ఇట్లా కాదు ఎక్కువ అకాడమిక్స్ కావాలని చెప్పి కాన్సెప్ట్ స్కూల్ అనో టెక్నో స్కూల్ అని ఇట్లా రకరకాలుగా మార్చేస్తుంటారు. ఈ మార్చే ప్రతిసారి ఆ పిల్లల మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అకడమిక్గా డెవలప్ కావచ్చేమో అది కూడా గ్యారంటీ లేదు, కానీ సైకలాజికల్గా ప్రతిసారి వాళ్ళల్లో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, డిస్టర్బ్ అవుతారు. అవి పెరిగే కొద్దీ వాళ్ళల్లో ఏమవుతుంది, నెగిటివ్గా పనిచేస్తూ ఉంటుంది. మనం గమనించినట్లయితే ఒకే స్కూల్లో చదివిన పిల్లలకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, ఈ రకరకాల స్కూళ్ళు మారి వచ్చిన వాళ్ళల్లో అంత కాన్ఫిడెన్స్ ఉండదు. అలాగే ఒకే స్కూల్లో చదివిన వాళ్ళు పాజిటివ్ పెర్సెప్షన్ ఉంటుంది, వాళ్ళు చూసే ప్రతిదీ పాజిటివ్గా చూస్తారు. రకరకాల స్కూల్లో మారి వాళ్ళు చదివి వచ్చిన వాళ్ళు ప్రతిదీ నెగిటివ్గా చూస్తూ ఉంటారు అన్నమాట. సో ఈ విధంగా వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ ఫస్ట్ కన్సీవ్ అయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత స్కూల్ని ఉద్దేశంలో పెట్టుకుని వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ప్లేస్ ఎక్కడైతే, ఎక్కడ ఉందామనుకున్నారు, రెంటెడ్ హౌసా లేకపోతే ఓన్ హౌసా, ఏంటి స్కూల్ ఏంటి. సో స్టార్టింగ్ నుంచి అప్ టు 10th క్లాస్ వరకు, టీనేజ్ వచ్చే వరకు ఒకే స్కూల్లో చదివినట్లయితే అట్లా ప్లాన్ చేసుకోవాలి. అది ఆఫీస్, హస్బెండ్ ఆఫీస్ దగ్గర కావచ్చు, లేకపోతే ఇంటికి దగ్గర కావచ్చు, లేకపోతే మదర్ ఎక్కడన్నా చేస్తుంది ఆఫీస్ దగ్గర కావచ్చు. చేయలేము ఖచ్చితంగా, ఇప్పుడు అనుకోని స్థితిలో అయితే ఏం చేయలేము. కానీ వీలైనంత వరకు మనము ఒకే స్కూల్ ప్లాన్ చేసుకుని, ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ప్లే స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఓన్లీ ప్లే స్కూల్ చూస్తాం, ప్లే స్కూల్ చూడద్దు. ప్లే స్కూల్ నుంచి ఎక్కడ దాకా ఉంది, ఎక్కడ దాకా వెళ్తారు వీళ్ళు అనేది చూడాలి. ఇప్పుడు అలాగే వచ్చేసి సిబిఎస్ఈ జాయిన్ చేస్తారు, ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేస్తారు, ఆ స్కూల్లో ఓన్లీ 5th వరకే ఉంటుంది.
ఫిఫ్త్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఇంకోటి వెతుక్కుంటారు. అట్లా కాదు, చూసుకునేటప్పుడు ఒకే స్కూల్ చూస్ చేసుకుని చిన్న చిన్న ఏమైనా ఉన్నా పర్లేదు. స్కూల్ మారటం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సిలబస్ కూడా ఉంటుంది. సిబిఎస్ నుంచి ఎస్ఎస్సికి వచ్చేసరికి కొంచెం ప్రాబ్లం, అంటే ఎస్ఎస్సికి పెద్ద ప్రాబ్లం. యాక్చువల్గా ఏంటంటే అన్నీ కూడా సిబిఎస్ఈయే. అయితే సిబిఎస్ఈలో ఏంటంటే పేరెంట్స్ ఎక్కువ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి టీచ్ చేసే యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి సిబిఎస్ఈలో. అయితే ఏమైందంటే ఈ లోయర్ మిడిల్ క్లాస్ లేకపోతే ఇంకా తక్కువ ఆర్థిక స్థితి ఉన్న వాళ్ళు ఆ పిల్లలకి ఆ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయలేరు కాబట్టి ఏ స్టేట్ ఆ స్టేట్ మీకు సంబంధించిన మీ మీ స్టేట్స్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి సిలబస్ సెట్ చేసుకోమని చెప్పింది. అందుకని మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిగతా స్టేట్స్ కూడా వాళ్ళ స్టేట్ సిలబస్లు ఉంటాయి ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. సో ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు స్టేట్ సిలబస్లో, జస్ట్ టీచర్స్ చెప్తారు చదివేసుకుంటుంటారు. సో సిబిఎస్ఈ నుంచి ఎస్ఎస్సికి వచ్చేసరికి కొంత ఈజీ అవుతుంది. ఎస్ఎస్సీ నుంచి సిబిఎస్ఈకి వెళ్తే కష్టం అవుతుంది. అయితే ఇక్కడ మనకు అర్థం చేసుకుని పేరెంట్స్ మనం వాళ్ళతో స్పెండ్ చేయగలమా లేదా, టైం స్పెండ్ చేసి వాళ్ళకి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి ప్రతిరోజు ఆ డ్రాయింగ్ షీట్లు అవన్నీ తీసుకొచ్చి పెట్టగలిగితే నేను సిబిఎస్ఈ చూస్ చేసుకోవాలి. అట్లా లేదు మేమిద్దరం జాబ్కి వెళ్ళిపోతాం, ట్యూషన్ పడేస్తాం, మాకు టైం లేదనుకున్నప్పుడు ఎస్ఎస్సీ చూస్ చేసుకోవటం బెస్ట్ అన్నమాట. ఒకటి గమనించాను రాఘవ గారు, ఏంటంటే లాంగ్వేజెస్ మారుస్తూ ఉంటారండి. ఎట్లా అంటే ముందు తెలుగు తీసుకోవటం, సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసరికి మనకి ముందు తెలుగు తీసుకోవటం, లేదు పిల్లలు బాగా చదవట్లేదనో సమ్ రీజన్స్తో మళ్ళీ హిందీలోకి వెళ్ళటం, మళ్ళీ హిందీ నుంచి తెలుగుకు రావటం, ఇలా లాంగ్వేజెస్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ని ఎక్కువగా మార్చేస్తూ ఉంటారు. పర్టికులర్ మార్క్స్ కోసం సాంస్క్రిట్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో మార్క్స్ ఉద్దేశంలో పెట్టుకునే పిల్లలకి ఎప్పుడు కూడా మనం డెసిషన్ తీసుకోవద్దు. మార్క్స్ ఆటోమేటిక్గా వస్తాయి. బ్రహ్మాండమైన మార్క్స్ వచ్చి వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేకపోయినా, మార్క్స్ సబ్జెక్టు ఉండి కూడా వీళ్ళ దగ్గర యాటిట్యూడ్ సరిగ్గా లేకుండా, పర్సనాలిటీ సరిగ్గా లేకపోయినా వాళ్ళు సర్వైవ్ కాలేరు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ పర్సనాలిటీకి ఇవ్వాలి, సెకండ్ ప్రయారిటీ సబ్జెక్ట్. పర్సనాలిటీ ఉంటే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ కూడా వస్తుంది అన్నమాట. థర్డ్ ప్రయారిటీ మార్క్స్. మార్క్స్ జస్ట్ అప్పటికప్పుడు వాళ్ళని మెజర్ చేయడానికి ఏదో ఒక విధంగా మెజర్ చేయాలి కాబట్టి అది ఇచ్చారు అంతే. అంతే తప్ప వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ మార్క్స్ రావాలి. సాంస్కృతి తీసుకుని ఎక్కువ మార్క్స్ చేంజ్ చేస్తారు ఆ సాంస్కృతితో, ఏమి లాభం లేదు. ఎవరితో మాట్లాడలేడు, ఎప్పుడో ఏవో కొన్ని సాంస్కృతి స్కోరింగ్ కోసమే తీసుకుంటారు తప్ప ఏముండదు అన్నమాట. అట్లా కాకుండా వీళ్ళకి రేపు ఉపయోగపడేది ఏంటి, చాలామంది ఏం చేస్తారు పేరెంట్స్ని మా పిల్లలు ఇప్పుడు చూసుకుంటున్నారు, ఇప్పుడు కాదు ఇప్పటి నుంచి లైఫ్లో ఒక 10 ఇయర్స్కి తర్వాత ఎలా ఉంటుంది ఏంటి, వీళ్ళకి ఉపయోగపడేది ఏంటో అది ఇప్పుడు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అటువంటి దాంట్లో సాంస్కృతిలో వాళ్ళు ఎంఏ చేయొచ్చు, ఎంఏ చేసి దాంట్లో రీసెర్చ్ చేయొచ్చు, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ కానీ ఇంకా రకరకాలే ఉంటాయి. సో దాని ట్రాన్స్లేటర్గా పనిచేయటం ఇటువంటివన్నీ ఉంటాయి అన్నమాట. అటువంటి కెరీర్ చూస్ చేసుకున్నప్పుడు సాంస్కృతి తీసుకోవచ్చు. నేర్చుకోవడం తప్పేం కాదు, కానీ మార్క్స్ కోసం నేర్చుకోవటం. సాంస్కృతి నేర్చుకోవడం తప్ప నేను అనట్లేదు. సాంస్కృతి ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు, బట్ మార్క్స్ కోసం జస్ట్ ఏదో సాంస్కృతిని కూడా వీళ్ళు తెలుగులో రాసేస్తారు, రాసేసేసి మార్క్స్ తెచ్చేసుకుంటారు అన్నమాట. అట్లాగే చాలా లాంగ్వేజ్ని ఇంగ్లీష్లో రాసేస్తారు అన్నమాట సెకండ్ లాంగ్వేజ్ని. సో మార్క్స్ తెచ్చేసుకుని దాటిపోతారు అన్నమాట. సో ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడవు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఎడ్యుకేషన్ చూస్ చేసుకునేటప్పుడు, స్కూల్ చూస్ చేసుకునేటప్పుడు, ఇప్పటి నుంచి నెక్స్ట్ 10th క్లాస్ వరకు లేకపోతే 12th వరకు ఎక్కడుందో చూసుకుని ఎటువంటిది ఉంటుంది, ఆ స్కూల్ ఎటువంటి ఎన్వైర్న్మెంట్ ఉంది, గాలి వెళ్తురు ఉందా, గ్రౌండ్ ఉందా లేదా, టీచర్స్ సరిగ్గా ఉన్నారా, మార్చినా సరే మంచి టీచర్స్ పెట్టగలుగుతారా, ఆ కెపాసిటీ ఆ స్కూల్కి ఉందా లేదా. అంటే కొన్ని స్కూల్స్కి ఆ కెపాసిటీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ ఛార్జ్ చేస్తారు, అటువంటిప్పుడు మంచి టీచర్ని తీసుకురావడం కొద్దిగా కష్టం అవుతుంది. కాబట్టి అది కూడా చూస్ చేసుకోవాలి ఎంత కెపాసిటీ ఉంది, ఇవన్నీ చూస్ చేసుకుని. అలాగే ఆ పిల్లలు కొట్లాడుకుంటుంటే ఆ టీచర్స్ ఎట్లా వాళ్ళని సాల్వ్ చేస్తున్నారు, ఎందుకంటే అంతా బాగున్నా సరే మన పిల్లవాడికి పక్క పిల్లవాడికి పడట్లేదు, అప్పుడు ఖచ్చితంగా వాడినైనా మార్చాలి, మన వాడినైనా మార్చాలి, అప్పుడు మారుతాం. దాన్ని ఎట్లా వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు, ఇటువంటి అన్నీ కూడా మనం స్టడీ చేసుకుని స్కూల్ గురించి ఒకసారి డెసిషన్, ఆ డెసిషన్ ఎక్కువ ఆలోచించండి కానీ డెసిషన్ ఒకసారి తీసుకోవాలి. ఆ స్కూల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు టీనేజ్ కట్టుబడి ఉండి టీనేజ్ వచ్చేదాకా అందులోనే ఉన్నట్లయితే వాళ్ళకి స్ట్రాంగ్ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, కాన్ఫిడెంట్గా ఉంటారు. ఆ తర్వాత మిగతా అన్నీ కూడా వాళ్ళు ఈజీగా వాళ్ళు చేంజ్ చేయగలుగుతారు అన్నమాట. సో ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడవు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఎడ్యుకేషన్ చూస్ చేసుకునేటప్పుడు, స్కూల్ చూస్ చేసుకునేటప్పుడు, ఇప్పటి నుంచి నెక్స్ట్ 10th క్లాస్ వరకు లేకపోతే 12th వరకు
ఎక్కడుందో చూసుకుని ఎటువంటిది ఉంటుంది, ఆ స్కూల్ ఎటువంటి ఎన్వైర్న్మెంట్ ఉంది, గాలి వెళ్తురుందా, గ్రౌండ్ ఉందా లేదా, టీచర్స్ సరిగ్గా ఉన్నారా, మార్చినా సరే మంచి టీచర్స్ పెట్టగలుగుతారా, ఆ కెపాసిటీ ఆ స్కూల్కి ఉందా లేదా. సో అంటే కొన్ని స్కూల్స్కి ఆ కెపాసిటీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ ఛార్జ్ చేస్తారు, అటువంటిప్పుడు మంచి టీచర్ని తీసుకురావడం కొద్దిగా కష్టం అవుతుంది. కాబట్టి అది కూడా చూస్ చేసుకోవాలి, ఎంత కెపాసిటీ ఉంది, ఇవన్నీ చూస్ చేసుకుని. అలాగే ఆ పిల్లలు కొట్లాడుకుంటుంటే ఆ టీచర్స్ ఎట్లా వాళ్ళని సాల్వ్ చేస్తున్నారు, ఎందుకంటే అంతా బాగున్నా సరే మన పిల్లవాడికి పక్క పిల్లవాడికి పడట్లేదు, అప్పుడు ఖచ్చితంగా వాడినైనా మార్చాలి, మనవాడినైనా మార్చాలి, అప్పుడు మార్తాం. దాన్ని ఎట్లా వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు, ఇటువంటి అన్నీ కూడా మనం స్టడీ చేసుకుని స్కూల్ గురించి ఒకసారి డెసిషన్, ఆ డెసిషన్ ఎక్కువ ఆలోచించండి, కానీ డెసిషన్ ఒకసారి తీసుకోవాలి. ఆ స్కూల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్ టు వాళ్ళ టీనేజ్ కట్టుబడి ఉండి టీనేజ్ వచ్చేదాకా అందులోనే ఉన్నట్లయితే వాళ్ళకి స్ట్రాంగ్ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, కాన్ఫిడెంట్గా ఉంటారు. ఆ తర్వాత మిగతా అన్నీ కూడా వాళ్ళు ఈజీగా వాళ్ళు చేంజ్ చేయగలుగుతారు అన్నమాట.